హర్ష నాకు కొంచెం పని పడింది, బాగా లేట్ అవుద్ది, నా గురించి వెయిట్ చేయకు ఓకేనా? ఓకే. హీరోయిన్ గారు ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నారు. హీరో గారు గిఫ్ట్గా లిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. త్వరపడండి, ఈ ఆఫర్ ఎక్కువసేపు ఉండదు. నా ఆఫర్ మాత్రం నువ్వు నా బైక్ ఎక్కేంత వరకు ఉంటుంది. నా వర్క్ మిగిలిందంతా నా బానిస రామ్ చూసుకుంటాడు. కమాన్. థ్యాంక్ యూ సార్. హలో, ఓకేనా? ప్లీజ్ హ్యాండ్. ఆహా, ఇందు నాకు ఖాళీ. తనకి కాలు రావాలని ఆ చిందు కొడుతూ క్లోజ్ ఉంటుందిరా, తను ఆశగా తీసుకుంటున్నాడు. చూడలేకపోతున్నాను, కోపం వచ్చేస్తుందిరా. మహా వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళు, నిన్ను కాదు. వెయిటింగ్ ఇస్ ఓవర్ రామ్. మగాడు ప్రేమిస్తే ప్రేమించిన అమ్మాయి కన్నా ముందే అందరికీ తెలిసిపోతుంది. అదే ఒక అమ్మాయి ప్రేమిస్తే తనకి తప్ప ఎవరికీ తెలియదు. అందుకే ఆడపిల్లలు బయటపడరు. వాట్ ఎవర్, నేనే ప్రపోజ్ చేశాను కదా, అందుకే నేను నీకు చీప్ అయిపోయాను. నన్నేం చెప్పనివ్వా. ఏం చెప్తావైనా నువ్వు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా వెంట పడే వాళ్ళంటే చులకనే కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. చెప్పు సార్, మీరు ఇందుతో క్లోజ్ ఉండడం నాకు నచ్చట్లేదు సార్. అంటే ప్రేమించుకుంటున్నావు కదా, తప్పట్లేదు సార్. తనేదో సరదాగా నన్ను నడిపించడానికి మీతో క్లోజ్ ఉన్నట్టు నటిస్తుంది సార్. ఆ నటన త్వరలో నిజమవుతుంది. నాకు ఆఫీస్లో నచ్చే రెండే రెండు, ఒకటి ఇందు, రెండోది రామ్. ఆడుకోవడానికి వాడుకోవడానికి రామ్ కావాలి, సినిమాలకు షికార్లు వెళ్ళడానికి ఇందు కావాలి. సార్ మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నాం కదా. అది ఒక్కొక్కటి కదా. ఇప్పుడు హీరో మారాడు, ఎక్కువ చేసావనుకో ఎక్కువ కాలం ఆఫీస్లో ఉండు. అర్థమైందా? అదిలా జరిగింది. నాకైతే తగలడిపోతుంది, తట్టుకోలేకపోతున్నాను. కొట్టేస్తాను రాణి, కొట్టి మళ్ళీ పరిగెట్టాలంతే. కంగారు పడకరా, అడవల్ నేను పడుతున్నా కదా ఈ వయసుకు వచ్చి. అది ఇలాంటి జాబ్ చేస్తూ కాళ్ళు చేతులు ఎందుకు వాడటం, కొంచెం బ్రెయిన్ వాడదాం సరిపోతుంది. ఎలా తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వదిలేయండి అంటే ఎలా వదిలేస్తాం? ఏంటది మీరు
వాష్రూమ్ వెళ్ళొద్దే, చెప్పించాలి పదరా. అరే రామ్, ఏంట్రా మా చెల్లిసారి ఈ మధ్యన లేడీస్ బాత్రూంలోకి వెళ్తున్నారు? అవునరా హర్ష, ఈ మధ్య చాలా వింతగా బిహేవ్ చేస్తున్నాడు, అలాంటివన్నీ ఆసక్తిగా అడుగుతూ నన్ను ఆశగా చూస్తున్నారా? అరే జాత్ మరి, ఈ విషయం వాళ్ళు తెలియకూడదు, తెలిస్తే బాగోదు కదా. మనకి తప్ప ఇంకెవరికి ఈ విషయం తెలియదు కదా. నాకు తెలిసిపోయింది కదా. నీకు విషయం చెప్పనా? సార్కి చెప్పేద్దామా? ప్రజెంట్ అతని వల్ల ఏ ప్రాబ్లం లేదు కదా. ఎప్పుడైనా ఆయన మన టాయిలెట్స్ లోకి వస్తే చండాలంగా ఉంటుంది. ఆ టైప్ అయినప్పుడు వచ్చినా పర్లేదు కదా. ఛీ, నీకు సిగ్గులేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. చెప్పండి సార్. చందు సార్, ఆ టైప్ అండి సార్. ఏ టైప్ అమ్మా? ఓ, అలా జరిగిందా అమ్మా? థింక్ అలా జరగదులే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. హలో చందు సార్, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. ఓకే. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారు మిస్టర్ చందు. మీరు అదట కదా? ఏ సార్, ఇందులో తప్పే ఉంది? కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి, దేవుడు అందరికి అన్ని ఇవ్వడు కదా. దేవుడు నాకేమి ఇవ్వలేదు సార్. అంటే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీకు అవసరం అనిపిస్తే నా వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. నాకు అక్కడే కంఫర్టబుల్ ఉంది సార్. మిగతా వాళ్ళకు లేదంట. మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం అవ్వట్లేదు సార్. మిస్టర్ చందు, మీకు మీ లోపలి డోరు తెరవాలనిపించినప్పుడు నా డోరు కొట్టండి. మీరు ఇబ్బంది పడతారేమో సార్. నేనొక్కడిని ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ నా స్టాఫ్ ఇబ్బంది పడడం నాకు ఇష్టం. ఏం చెప్తున్నారు అంటే ఏం అర్థం అవ్వలేదు నాకు. ఏంటి, నన్ను ఎందుకు తిట్టాడు సార్? నేనేం చేశాను? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి, మిస్టర్ హర్ష, కమ్ హియర్. ఏంటి సార్? ఏంటి ఇందు నాదోలా చూస్తున్నావు? తనతో మాట్లాడుతున్నావు ఏంటి? చూసిన వేస్టే కదా సార్, నేనేమో తన వైపు చూస్తాను, తనేమో మీ వైపు చూస్తుంది. ఇదిగోండి సార్, మీ వర్క్ 25% కంప్లీట్ అయిపోయింది. 25? రామ్, ఇంకా స్పీడ్ పెంచు రామ్. రేపటి నుండి చూస్తారుగా, రేపటితో మీ సగం పని అయిపోతుంది. వీడి వర్క్లో క్లారిటీ ఉండదు, మాటల్లో క్లారిటీ ఉండదు. చెప్పు మహా. ఐ లవ్ యూ చెప్పేయచ్చు కదా. చూడు, నువ్వు ఏమనుకున్నా పర్లేదు, ఐ లవ్ యూ మాత్రం చెప్పు. చెప్తాను కానీ ఇప్పుడు కాదు. చెప్పరా బాబు? రా నన్ను. బాగుంది. మొన్న మీరు, నిన్న నువ్వు, ఈరోజు రా. ఇంకా రేపటి నుండి నువ్వు నన్ను పిలిస్తే చెవులు మూసుకోవాలనుకుంటా. ఓకే సారీ. అది కాదు మహా, చందు సార్ ఒక్కసారి ఇందు మేడంతో మాట్లాడాలి, మీ పర్మిషన్ ఇస్తేనే. థ్యాంక్ యూ. ఏంటి పేపర్ నిద్ర పెట్టుకుంటే నీ ఎలా వర్క్ చేయాలి? ఏంట్రా ఎక్స్ట్రాస్ చేస్తున్నావు, మేడం అంటున్నావు, వాడి పర్మిషన్ తీసుకుంటున్నావు. అంటే మీ సార్ కదా, అదే మన సార్ కదా. ఏం మాట్లాడుతున్నావురా, కొట్టినంటే మొహం మైసూర్ బజ్జీ అయిపోతుంది. కొట్టాలండి, ఆడి మొహం అలాగే ఉంటుంది కదా మరి.